निगा तेलुगु टीवी की स्वागत। భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన సేవలు చిరస్మరణమని తెలుగుదేశం పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నార్త్ సెంటర్లోని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ సమాజంలో అసమానతలు సామాజిక రుగ్మతల నిర్మూలనకు కృషి చేసిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని కొనియాడారు. సమాజం తీరును పరిశీలించి ప్రపంచంలోనే ఎదురులేని రాజ్యాంగాన్ని సువర్ణ అక్షరాలతో రచించి యుగాలు గడిచిన తరాలు మారిన మరపురాని భారతమాత బిడ్డగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిలిచారు. యువతీ యువకులు రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద దేశమైన భారతదేశానికి ఎంతో శ్రమించి రాజ్యాంగాన్ని అందించిన ఘనత బిఆర్ అంబేద్కర్ గారిదని కొనియాడారు. అంటరాని తన నిర్మూలన కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నా సెంటర్ కోడల్లో మరి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నగర ప్రముఖులందరూ కూడా హాజరై ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి ప్రతి పౌరుడు భారతదేశం గర్వించదగ్గ నాయకుడు కాబట్టి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల వారి కోసం అనునిత్యం పోరాటటువంటి మహానాయకుడు. ఆయన ఒక బడుగు బలహీన వర్గాల వారి కోసం కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇలా భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి, అందరి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి మరి అంబేద్కర్ గారిని ఇవాళ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి పౌరుడు కూడా ఈ రోజున గుర్తుంచుకొని ఆయన చేసినటువంటి త్యాగాలు, ఆయన ప్రతి ఒక్కరికి సమానత్వం సమాన హక్కు కావాలి, ప్రతి ఒక్క మనిషి గౌరవించబడాలని చెప్పేసి అనునిత్యం ఆయన పోరాటం చేశాడు. ఆ పోరాటం వల్ల మనందరం కూడా ఇవాళ ఇంత హాయిగా మరి వాక్ స్వాతంత్రం ఇవాళ మనం మాట్లాడటానికి అతను చేసినటువంటి అతను ఇచ్చినటువంటి కృషి మనందరం కూడా పొందుతున్నాం కాబట్టి ఇవాళ స్మరించుకోవడం ఆనందం.